Dear friends, today you are going to receive and experience the glory of God. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజు మనము దేవుని యొక్క మహిమను అనుభూతిని చెందేటువంటి గొప్ప సమయం ఇది. That's what David says in Psalm 16:8. కనుకనే దావీదు గ్రంథకర్త 16వ అధ్యాయం 8వ వచనంలో దావీదు సెలవిస్తున్నాడు. I have set the Lord always before me. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక Because he is at my right hand, I will not be shaken. ఎందుకనగా ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను ఏ మాత్రము కదల్చబడను. As you have found joy in the presence of God. మనము దేవుని యొక్క సన్నిధ్యములో సంతోషాన్ని పొందగలము. You are sitting before the television set and watching this program. మీరు మీ టీవీ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో As you have set the Lord before you, మీ దేవుణ్ణి మీ కుడిపార్శ్వమందు మీరు కూర్చోబెట్టుకున్నట్లయితే nothing can shake you. ఎవరు మిమ్మల్ని కదల్చలేరు. Even in this program, I know God's hand will come upon you. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా నాకు తెలుసండి, దేవుని యొక్క హస్తము మీ మీదకి వస్తూ ఉన్నది. I know God's goodness will pass before you as you love the Lord. మీరు దేవుని ప్రేమిస్తూ ఉండగా నాకు తెలుసండి, దేవుని యొక్క మంచితనమంతయు మీ ముందుకు వెళ్తూ ఉన్నది. Shall we listen to the word of God? ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందామా? Today we are going to meditate upon the word that is in Genesis 16:13. ఈ రోజు మన ధ్యాన నిమిత్తంగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాము. There Hagar says that you are the God who sees me. నీవు చూచుచున్న దేవుడువు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. God is a living God. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. He is alive. ఆయన సజీవుడు. To listen and to see, look at every one of your heart. మనలో ప్రతి ఒక్కొక్కరి హృదయాన్ని పరిశీలన చేసేటువంటి దేవుడు ఆయన. Dear friends, even though Hagar was the other wife of Abraham, నా ప్రేమైన స్నేహితులారా, హాగరు అబ్రహాముకు మరో భార్య అయినప్పటికీ the Lord comforted her. దేవుడు ఆమెను ఓదార్చాడు. And listened to her cry. ఆమె యొక్క మొర్రను దేవుడు విన్నాడు. And when she cried in distress, ఆమె మొర్రపెట్టి ఏడుస్తూ ఉండగా the Lord spoke to her. దేవుడు ఆమెతో కూడా మాట్లాడాడు. And that's why she says, you are the God who sees me. కనుకనే ఆమె ఈ విధంగా తెలియజేశారు, నీవు చూచుచున్న దేవుడవు. Dear friends, man may look at our face. నా ప్రియ స్నేహితులారా, మనుషులు మన ముఖాన్ని చూస్తారు. But God looks into your heart. అయితే దేవుడు మన యొక్క హృదయములోనికి పరిశీలన చేసి చూస్తున్నాడు. God has eyes to see every one of our heartaches. దేవుడు మన హృదయం వేదనలన్నీ కూడా చేయడానికి కన్నులు కలిగినటువంటి దేవుడు అయినా. Friends, when God talked to Hagar, దేవుడు ఎప్పుడైతే హాగరుతో మాట్లాడినప్పుడు how much she would have been comforted. ఎంతగానో ఆమెను ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. And that's why she said, you are the Lord who sees me, Lord. కనుకనే ఆమె తెలియజేశారు, దేవా నీవు నన్ను చూచుచున్న దేవుడవని. You are the Lord who is watching me. నీవు నన్ను గమనించుచు ఉన్న దేవుడవు. The angel of God came to her and asked her. దేవుని యొక్క దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో ఇలాగడ సెలవిచ్చు. Where are you going? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? Where are you going? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? Dear friends, even today you might have come here with so much of distress in your heart. నా ప్రియమైన స్నేహితులారా, అనేకమైనటువంటి వేదనలతో మీరు ఈ యొక్క కూడికకు వచ్చి ఉండవచ్చును. With so many problems in your life. జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో ఉండవచ్చు. You may be saying, Lord, where are you? ఒకవేళ దేవా నీవు ఎక్కడున్నావు అనుచున్నారా? Are you looking at my problem? నా యొక్క సమస్యను మీరు చూస్తూ ఉన్నారా? Why did you allow this to happen in my life? దేవా నా జీవితానికి ఎందుకు మీరు దీన్ని అనుమతించారు? Don't you care about my pain? దేవా నా యొక్క వేదనను నీవు అర్థం చేసుకోలేవా? The same question Job asked God. అలాంటి ప్రశ్నే యోబు దేవుణ్ణి ప్రశ్నించాడు. Job asked in Job 10:3. యోబు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనంలో యోబు ఈ విధంగా ప్రశ్నించాడు. Does it please you to oppress me, Lord? దేవా నీవు నన్ను నలగొట్టడం నీకు ఇష్టమా? Father, does it please to oppress me, Lord?
దేవా నీవు నన్ను నలగొట్టడం నీకు ఇష్టమా? Dear friends, నా ప్రియ స్నేహితులారా, the Lord also answered his question. దేవుడు తన ప్రశ్నకు సమాధానమును అనుగ్రహించాడు. In Job 38 and 4. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, God is asking him a question back. మరలా దేవుడు అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. Where were you, Job, when I laid the foundations of the earth? యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? Dear friends, God is in control of our lives. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. Dear friends, he is looking into your hearts. నా ప్రియ స్నేహితులారా, ఆయన మన హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. The greatest comfort we have in this world is ఈ లోకములో మనకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఆదరణ ఏమనగా, to know that God is in control. దేవుడు సమస్తాన్ని తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. Because he is the maker of the heaven and the earth. ఎందుకనగా ఆయన భూమి ఆకాశమును సృజించిన దేవుడై ఉన్నాడు. That's why David said. కనుకనే దావీదు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. Lord, I lift up my eyes to the hills. దేవా, కొండల తట్టున కనులెత్తుచున్నాను. Where does my help come from? నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? My help comes from the maker of the heaven and earth. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే నాకు సహాయము దొరుకును. Dear friends, everything is open before the eyes of God. నా ప్రియ స్నేహితులారా, సమస్తము దేవునికి ఎరుకై ఉన్నది. That's why the Bible says in Proverbs 5 and 21. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. For a man's ways are in full view of the Lord. నరుని మార్గములన్నీ యెహోవా ఎరుగును. And he examines all his path. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. He knows every one of our ways and path. ఆయన మన సమస్త మార్గములను నడతలను ఎరిగి ఉన్నవాడు. And again the Bible says in Psalm 44 and 21. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనములో బైబిల్ తెలియజేస్తుంది. God knows the secrets of the heart of a man. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన. And in Matthew 6 and 8 Jesus says. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనములో ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు. Your father knows what you need before you will ask him. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. God knows everything, dear friends. నా ప్రియమైన స్నేహితులారా, దేవునికి సమస్తము తెలుసును. Even before we could ask him. మనము అడగక మునుపే he is ready to give us everything. ఆయన సమస్తాన్ని మనకు దయచేయువాడై ఉన్నాడు. In the same way a dear sister called Sonia Mohan. అలాగనే మన ప్రియ సహోదరి సోనియా మోహన్ గారి యొక్క జీవితంలో జరిగిన విషయం. She also prayed to the Lord thinking why this is happening to me for 5 years. ఆమె కూడా తన యొక్క జీవితంలో 5 సంవత్సరాలుగా నాకెందుకు ఈ విధంగా సంభవించిందని ప్రశ్న వేశారు. For 5 long years she had been suffering with bleeding problem. ఆమె గతించినటువంటి 5 సంవత్సరాలుగా రక్తస్రావం రోగముతోనే ఆమె బాధపడుచూ ఉన్నది. They went to the doctor. వారు డాక్టర్‌లను సంప్రదించారు. He did his best to her. డాక్టర్ గారు వారు చేయదగినదే చేయగలిగారు. But then when he gave a medicine to take. వైద్యులు ఆమెకు మందులు ఇచ్చినప్పుడు she had only more bleeding. ఆమెకు మరలా ఇంకా ఎంతో రక్తస్రావం ఏర్పడినది. She was so distressed. ఆమె ఎంతగానో విచారమనొందెను. And she was crying all alone. ఆమె ఒంటరిగా విలపిస్తూనే ఉన్నారు. Could not go to work. ఆమె ఉద్యోగానికి కూడా వెళ్ళలేకపోవచ్చు. She could not take care of her family members. తన కుటుంబస్తులను కూడా జాగ్రత్త వహించలేకపోవచ్చు ఉన్నారు. She was so young. ఆమె చాలా యవనస్తురాలు. And she was so afraid of the future. ఆమె తన భవిష్యత్తు గురించి ఎంతగానో భయభ్రాంతులయ్యారు. And she said within her. ఆమె తనలో ఇలాగున చెప్పుకున్నారు. What is going to happen to me in the future? నా భవిష్యత్తు ఏమైపోవచ్చు ఉన్నదని విలపిస్తూ ఉన్నారు. And one day as I was delivering God's message in Chennai, oka roju Chennai lone devuni yokka vartamanam andistu undaga her husband happened to come there. Varika bartha garaku kudikiloniki hazarayyaru. For his job he happened to come there. Tana udyogam nimittamai ayana akkadiki vacharu. But then as he saw the poster of my picture on it, ayana poster meeda na mukha chitranni chusi he entered into the meeting place. ఆయన ఆ కుడికలోనికి ప్రవేశించారు. And he was listening to the message. ఆయన వర్తమానాన్ని వినుచూ ఉండగా after the message and the prayer was over
వర్తమానము ప్రార్థన అయిన తరువాత I prayed for all the women and all the family members individually. అక్కడ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమే ప్రతి ఒక్క కుటుంబానికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. He also came to me and cried to me. అతడు కూడా నా యొద్దకు వచ్చి విలపించాడు. He said my wife is suffering. నా భార్య ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. She is always lying down on her bed. ఆమె ఎప్పుడు కూడా తన పడక మీదే ఉంటున్నారు. Will you help me dear sister? నా ప్రియ సహోదరి మీరు ఆమెకు సహాయం చేయగలరా? And I cried out to the Lord. నేను దేవునికి మొరపెట్టాను. And said Lord let the bleeding stop right now. దేవా ఇప్పుడే ఆ రక్తస్రావము ఆగిపోవును గాక. And immediately the Lord touched the wife. వెను వెంటనే ఆయొక్క సతీమణి దేవుడు ముట్టినట్టుగా చూశాను. Hallelujah. Hallelujah. Thank you Jesus. యేసయానికి వందనాలు. And after going out of the meeting place. ఆయొక్క మీటింగ్ స్థలం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు ఉండగా the husband called his wife. భర్తగారు తన భార్యకు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడారు. And he asked her, "Are you all right?" ఆమె తన్నారు దేవుడిని స్వస్థపరిచాడా? And she said, "My bleeding has stopped." ఆమన్నారు నా రక్తస్రావము ఆగిపోయిందని తెలియజేశారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let us give the Lord a big hand. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచుదాం. And the husband asked her. భర్తగారు తనకు ఈ విధంగా ప్రశ్నించారు. When did the bleeding stop? ఎప్పుడు మీకు రక్తస్రావం ఆగిపోయినది? And the wife said 1 hour before. ఒక్క గంట ముందుగానే తన భార్య సెలవిచ్చింది. And the husband said that was the exact time sister Evangeline prayed for you. అదే సమయాన్ని సహోదరి ఎవాంజెలిన్ గారు నీ కోసమై ప్రార్థించినటువంటి ఆ సమయం అది. Dear friends, the Lord asked in Jeremiah 23 and 23. నా ప్రియమైనటువంటి స్నేహితులారా యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. Am I only a God nearby? నేను సమీపమునకు మాత్రమే దేవుడను. And not a God far away. నేను దూరమునకు కూడా దేవుడనై ఉన్నాను. Am I only a God nearby? నేను మీకు సమీపముగా ఉండేటువంటి దేవుడను. And not a God far away. నేను దూరంగా ఉండేటువంటి దేవుని ఎంత మాత్రమో కాదు. Can anyone hide in secret places without seeing me? నన్ను చూడకుండా ఏ మానవుడు కూడా తన్ను తాను దాచుకొనలేడు. So that I cannot see him. కనుకనే అతను నిన్ను చూడలేకపోవచ్చు ఉన్నానేమో. Do not I fill heaven and earth? నేను భూమి ఆకాశములను సృజించిన వాడను కాదా? Can we hide ourselves in the presence of God dear friends? నా ప్రియ స్నేహితులారా దేవుని యొక్క సాన్నిధ్యములో మనల్ని మనం ఏ మాత్రం కూడా దాక్కొనలేము. That's what David says. దావీదు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. He said. అతను అంటూ ఉన్నాడు. Where can I go from your spirit Lord? దేవా నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను? Where can I run from your presence? తండ్రి నీ సాన్నిధ్యం నుంచి నేను ఎక్కడకు పారిపోగలను? Dear friends. నా ప్రియ స్నేహితులారా God is not only a God of nearby. మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు మాత్రమే కాదు. But he is a God of far away place also. ఆయన దూరమునకు కూడా దేవుడై ఉన్నాడు. He knows every one of our heartache. ఆయన మన ప్రతి ఒక్కొక్కరి హృదయ వేదన ఆయనకు తెలుసు. Even today you might have come crying out to the Lord. ఒకవేళ ఈ రోజు మీరు కూడా దేవునికి మొరపెట్టడానికి వచ్చి ఉండొచ్చు. For your brother and sister and for your family members who are living far away. ఎవరైతే మీ యొక్క సహోదరులు సహోదరులు మీ యొక్క సొంత వారు దూరంగా ఉన్నటువంటి వారు నిమిత్తమై as we are going to pray here ఇప్పుడు మనము వారి నిమిత్తమై ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా a miracle is going to happen in that place where they are living. వారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలములో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. Just believe God. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. Believe God. మనము దేవుని నమ్ముదాము. The Lord says. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. Call out to me. నాకు మొర్రపెట్టుమో. And I will answer. నేను నీకు ఉత్తరం ఇచ్చదను. And I will show you great and mighty things. నీవు గ్రహింపలేని గూఢమైనటువంటి గొప్ప సంగతులను నేను నీకు బోధించదను. He is a mighty God. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. Today miracles are going to happen like anything dear friends. నా ప్రియమైన స్నేహితులారా ఈ రోజు అనేకమైనటువంటి అద్భుతములను మనము చవి చూడగలము. Let us believe. ఆయన నమ్ముదాం. Let us seek the Lord and his righteousness first. మొట్టమొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదుకుదాం. Today as we cry out I know he will provide every one of your needs.
నాకు తెలుసండి ఈ రోజు మనం మరపెట్టినట్లయితే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు God says ask God and you will receive and your joy will be complete ప్రభు సెలవిస్తున్నాడు మీరు నన్ను అడిగినట్లయితే మీ యొక్క సంతోషం పరిపూర్ణమగుచున్నదని Let us pray now ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా Shall we pray now ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా Our loving heavenly father ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి Lord, as the Bible says, we are asking you, Lord. దేవా బైబిల్ గ్రంథములో తెలియజేసిన విధంగా మేము మిమ్మల్ని అడుగుచున్నాము. You are our provider. మీరే మాకు సమస్తాన్ని దయచేయువారైన. Father, we love you, Master. దేవా మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము నాయనా. Father, I pray for everyone who is watching this program to provide their needs, Lord. తండ్రి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారికి ఉన్న ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చమని కోరుతున్నాము. Father, as they love you. దేవా వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా Let them be provided with everything today. ఈ రోజే వారి ప్రతి అవసరాన్ని కూడా మీరే తీర్చమని ప్రార్థించుచున్నాను. Let them not lack in anything, Master. తండ్రి వారి జీవితంలో ఏ కొదువు ఉండకూడదు నాయనా. Lord, if they have lost anything in the world deva prapanchamulo varu emaina kolpoyi unnatlayite if they have lost their loved one oka vela varu tama priyalaina varini kolpoyinatlayite father bless them in double measure tandri atti varini rendantaluga meer aashirvadinchamani prarthinchuchunna provide them with double measure lord deva rendantaluga variki meer sahayam cheyandi nayana father you are a god who gives us more than we ask or even imagine things tandri meem adugu vaatannitikante uhinchane vaatannitikante achyadhikamuga chey shakti galina devudu vayunnam give them a wonderful job tandri variki adbhutamaina ఉద్యోగాన్ని ఇవ్వండి లార్డ్ సెటిల్ దెం బ్యూటిఫుల్లీ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్ తండ్రి వారికి జీవితాలను సుమధ్రవంతంగా మీరు తీర్చిదిద్దండి లార్డ్ గివ్ దెం ఎ వండర్ఫుల్ పార్ట్నర్ ఇన్ లైఫ్ తండ్రి వారికి జీవితములో అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని వారికి దయచేయండి నాయన ఫాదర్ లెట్ ద బ్లెస్సింగ్స్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెం రైట్ నౌ యాస్ యువర్ హ్యాండ్ comes upon them deva viyaka hastamu vaari meediki vastu unduga ippudu etti aashirvadamulu vaari meeda kummarinchamani korutunnamu I know you are blessing them today lord jesus prabhuvaina yesu ee roju vaarini aashirvadistu unnanu nenu namuchunanu thank you for fulfilling their desires lord tandri vaari yokka korikalanni kuda meeru siddhimpa chestu unnandu korake meeku vandanalu let them have the promotion tandri vaariki padonnati meeru dai cheyandi let them have the transfer lord tandri vaaru anukunna sthalaniki variki badili dai cheyandi father let money come in search of them master tandri vaariki dhanam kavalsante dhanam vaarini vedukuntu vachunu gaaka bless them in their businesses lord tandri vaariki vyaparalanu meeru aashirvadinchamani prarthinchuchunnanu father whatever they need give it to them right now in jesus tandri vaariki emaithe avasaramunda yesu naamunatti vaati anugrahinchandi holy spirit fill them with your power పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క శక్తితో వారిని నింపండి Fill them with the gifts of the Holy Spirit Lord దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ వరములతో వారిని నింపండి Lord whatever gifts they have lost spiritually give it back to them in double measure దేవ ఆత్మీయంగా వారు ఏక కృపా వరములను కోల్పోయారు అట్టి వారికి రెండంతల కృపా వరములు మీరు దయచేయమని ప్రార్థించుచున్నాము Thank you for your abundant blessing that is coming upon them tandri vaaru meeda mee samruddhi aashirvadam vastundu korakai vandanalu open the windows of heaven and pour out your blessings lord tandri aakashapu dhana nidhulanu terchi mee aashirvadamulanu veeri meeda kumarinchamani korutu unnamu open your hands and fulfill every one of their hearts lord tandri mee yokka hastamulanu terchi vaari yokka prati korikeni kuda meeru teerchandi nayana Open your hands and fulfill every one of their heart's desires, Master. Tandri, mi yokka hastamulanu terchi vaari hrudaya korikalanni kuda meeru teerchamani Yesu naamamuna prarthinchuchunnanu. Thank you, Jesus. Yesaya meeku vandanalu. Thank you, Jesus. Yesaya meeku vandanalu. Giving every one of them their needs, Lord. Tandri, prati okkokara avasaratanu meeru teerchandi nayana. Yesu naamamuna. Amen. Amen. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకర్ణ గారి కుటుంబం చేసినటువంటి ప్రార్థనల ద్వారా ప్రార్థనా గోపురములో చేసినటువంటి ప్రార్థనా యోధుల ప్రార్థనల ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను మీ ఆశీర్వాదం కోసం నా పేరు కే సుజానా నేను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను జేఎన్టీలో నాకు దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు అదేంటంటే నేను 2008లో ఎన్సీసీ ఆర్డీసీ పరేడ్కి సెలెక్ట్ అయ్యాను అనమాట అందులో 1500 మంది ఉంటారు సో అందులో నుంచి ఓన్లీ 7 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట సో దానికి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట అయితే ఎండింగ్ ఇంకా 1 మంత్ ఉంది ఢిల్లీకి వెళ్ళడానికి అని అంటే ఒక క్యాడెట్ వచ్చి నేను నీ ప్లేస్లో వస్తున్నా నేను డబ్బులు పెట్టి నేను నీ ప్లేస్లో వస్తున్నా అని చెప్పాను అనమాట
సో నాకు కొంచెం భయమైంది. అయితే నేను మమ్మీకి చెప్తే మమ్మీ అన్నది ప్రేయర్ టవల్లో ప్రేయర్ చేద్దాం, దేవుడి కృప మన మీద ఉంది, ఏం కాదు, భయపడకు, దేవుడు నీతో తోడుంటాడు అని చెప్పిందనమాట. సో నేనేమనుకున్నా అంటే ఓకే భయపడద్దు, ప్రేయర్ చేసుకుందాం అని. ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రేయర్ఫుల్గా కొంచెం దేవుడికి ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే, అయితే ఇంకా లాస్ట్కి ఏమైందంటే అమ్మాయి రిజెక్ట్ అయిపోయిందనమాట. దేవుడి కృప వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అయిన తర్వాత నన్ను ఢిల్లీకి తీసుకెళ్లారనమాట. అక్కడ 1 మంత్ ఉన్నా. అయితే అక్కడ మేము 26th January 2009 వీ వే మ్యాచింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. యాక్చువల్గా ఎవరికి లేని ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని బట్టి వందనాలు. అది కూడా ప్రెసిడెంట్ ముందు, అంతంత ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ముందు మార్చ్ చేయడానికి ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి, దాన్ని బట్టి వందనాలు. నేను ఇంతే మాత్రం కాకుండా నాకు చదువులో కూడా దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. యాక్చువల్గా నా చదవడం నార్మల్ అన్నమాట, నార్మల్ రేంజ్, ఒక డిస్టింక్షన్ అంతే. దానికి మించి యాక్చువల్గా జేఎన్టీలో సీట్ రావాలంటే అట్లీస్ట్ 90% 95% ఉండాలి. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ ఎ సీట్ ఇన్ జేఎన్టీయు. యాక్చువల్గా నాకు ఎంసెట్లో ర్యాంక్ కూడా చాలా పెద్దగా వచ్చింది. బట్ దెన్ నేను అప్పుడు అనుకున్నా ప్రేయర్ టవర్లో వెళ్ళి పేరు రాయించాలి, ఇంకా ప్రేయర్ చేయాలి అని చెప్పి నేను అనుకొని ఇంకా మమ్మీ నేను కలిసి ప్రేయర్ చేశామన్నమాట. సో గాడ్స్ బ్లెస్సింగ్, ఇంకా గాడ్స్ హ్యాండ్ నా పైన ఉంది కాబట్టి నాకు అక్కడ జేఎన్టీయులో సీట్ వచ్చిందనమాట. ఇంత ఎగ్జాల్టేషన్కి కారణం ఏంటంటే మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను యంగ్ పార్ట్నర్లో జాయిన్ చేశారనమాట. సో దానివల్ల ఇంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ప్రార్థన యోధులు ఏం చేస్తారంటే 24 అవర్స్ మన గురించి ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి బ్లెస్సింగ్స్ కావాలంటే మీరు కూడా యంగ్ పార్ట్నర్స్లో జాయిన్ కండి. That you join your children in the young partners plan of Jesus Calls which we have launched. మేము ముందుగానే ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచిన యేసు పిలుచుచున్నాడు యవన భాగస్థుల పథకంలో మీ బిడ్డలను చేర్పించమని నేను సిఫార్సు చేస్తున్నాను. This plan is for the children who are below 25 years. From the time of birth to the age of 25 you can enroll them. ఈ యొక్క పథకం మీ యొక్క బిడ్డల కోసం. ఎలాగునంటే పుట్టిన దగ్గర నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలందరినీ ఈ పథకంలో చేర్పించవచ్చు. Yes, and every day at the prayer tower our prayer warriors will be calling out their name before God and praying for them. ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో ప్రార్థన యోధులు ఆ బిడ్డల పేరు పెట్టి దేవుని ఎదుట మొరపెట్టి ప్రార్థన చేస్తారు. Because with the donations these young partners give we are able to freely pray for other people through the prayer towers, through letters, through television and so on. Indukante ee yavana bhagasthula valakona cherpinchabadda varika viralala dwarane yesu pilichunadu prarthana gopuram dwara gaani uttaral dwara gaani television parichare dwara gaani aneka mandiki uchitanga prarthinchagalugutunna. All the expenses are met by the donations given by these young partners. Ee kharchulanni kuda yavana bhagasthulu icche viralalatone nerverchabadutu unnai. So enroll your child as a young partner. కనుక మీ బిడ్డల్ని యవ్వన భాగస్థుల పథకంలో చేర్పించండి. ఈ యవ్వన భాగస్థుల పథకములో చేరిన వారికి సువర్ణాక్షరములతో లిఖించబడిన ప్రభువు వాగ్దానముతో కూడిన పత్రము ఒకటి పంపబడను. యవ్వన భాగస్థుల పథకం పేరిట పంపు చెక్కులు, డ్రాఫ్ట్లు, ఎంఓలను యేసు పిలుచుచున్నాడు అను పేరిట రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపవలను. మా చిరునామా ప్రార్థనా గోపురం, నంబర్ 16, డాక్టర్ డిజిఎస్ దినకరన్ రోడ్, చెన్నై 600028. అలాగే దగ్గరలో ఉన్న మా ప్రార్థనా గోపురములను సంప్రదించి కూడా మీరు మీ విరాళములను చెల్లించవచ్చును. లేదా ఇంటర్నెట్ ద్వారా కూడా పంపవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మీ విరాళములు పంపించవచ్చును. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీ విరాళములు పంపించడానికి వసతులు కల్పించాము. మీ విరాళములు పంపించి దేవుని మెండైన ఆశీర్వాదములను పొందండి.